దొంగ నోట్లు పెరిగాయి, దొంగ నోట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పార్లమెంట్కి ఇచ్చినటువంటి డేటా ఏం చెప్పారు, నోట్ల రద్దు అప్పుడు నోట్ల రద్దు కారణంగా దొంగ నోట్లు ఉండవు, అవినీతి జరగదు, ఉగ్రవాదం ఉండదు, ఇలా రకరకాల కబుర్లు మనం అంతా విన్నాం కదా, అవన్నీ పక్కన పెడదాం, ఉగ్రవాదం అవినీతి అవన్నీ పక్కన పెడితే కనీసం దొంగ నోట్లు కూడా తగ్గలేదని. 2018-19 నుంచి 2022-23 వరకు నకిలీ నోట్లు 500 నోట్లు 317% పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పెరిగింది. 317% దొంగ నోట్లు మరి అరికెట్టేసాం, ఇంకా అన్ని రకాలుగా నియంత్రించేసాం, నోట్ల రద్దు దానికోసమే అని చెప్పిన మోడీ మాట ఏమైంది, 2017-23 వచ్చేసరికి 317% పెరిగింది ఆరేళ్లలో. ఎంత మొత్తంగా దొంగ నోట్లు పెరిగాయి చూడండి, 500 నోట్లు అధికారికంగా కేంద్రం చెప్పిన లెక్క ఇది, పార్లమెంట్ ముందు పెట్టినటువంటి లెక్క. మరి ఇంకెంత లెక్క ఉంది, దొంగ నోట్లు ఎంత మొత్తం పెరిగినాయి అంటే నోట్ల రద్దు ఏమైనట్టు, నోట్ల రద్దు కారణంగా మోదీ చేసినటువంటి ప్రయోగం దేశాన్ని ఎంత అల్ల కల్లోలం చేసింది, ఎంతమందిని అవస్థల పాలు చేసింది, ఎన్ని రకాలుగా ఆర్థికంగా సతమతం చేసింది, ఆ అన్ని సమస్యలు భరించి పోనీ నోట్ల రద్దు జరిగిందా అని చూస్తే నోట్ల రద్దు తర్వాత 317% 500 రూపాయల నోట్లు ఇవి మళ్ళీ 500 రూపాయల నోట్లే 317% పెరిగితే దొంగ నోట్లు, ఇంకా మిగిలిన నోట్ల సంగతి ఏ రీతిలో సాగుతుంది, దందా ఎక్కడరు కట్టారు, మోడీ విధానాల వైఫల్యానికి ఇది ఒక సంకేతం కాదా, స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అంగీకరించినటువంటి లెక్కలు ఒక ఉదాహరణ కాదా, మోదీ చేసినటువంటి ప్రయోగాల ఫలితంగా భారతదేశం ఎప్పటికీ పరిహారం చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటే దానివల్ల కలిగిన ప్రయోజనం ఏమీ లేదు అని పార్లమెంటు ముందు ప్రభుత్వం అంగీకరిస్తుంది. ప్రజలు అనేక రకాల అవస్థలు పడి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయి అన్ని రకాలుగా ఇబ్బందులు పడిన తర్వాత కూడా దొంగ నోట్లు ఇంత పెద్ద మొత్తం పెరిగితే ఏమనాలి, ఇంక ఈ విధానాలని మోడీ విధానాల ఫలితం ఎక్కడా,